stop chain. Okay, good morning, students. పక్కనే సది అయిన ప్రసాద్ మైక్రోఫోన్ ఆన్ చేశారు. ఓకే, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఇప్పుడు రావట్లేదు. ఓకే సార్, ఓకే సార్. స్క్రీన్ కనపడుతుందండి. షేరింగ్ అవుతుందండి స్క్రీన్. బేసిక్ ఇమ్యూనాలజీ. ఓకే సార్, ఓకే సార్. క్లాస్కి వెళ్ళిపోతున్నా సార్ అయితే. ఓకే, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మీకు కెమిస్ట్రీ క్లస్టర్లో ఈరోజు నేను డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ఇమ్యూనాలజీ. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో నేను కొన్ని బేసిక్స్ చెప్పాను. సో మళ్ళీ కొన్ని బేసిక్స్ మళ్ళీ చెప్పడం కోసం నేను మీ ముందుకు వచ్చాను. సో బేసిక్స్ ఇన్ ఇమ్యూనాలజీ చూసినట్లయితే, సో మనం ఫస్ట్ డెఫినేషన్ ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ చెప్పుకున్నాం సార్, మళ్ళీ ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ఇమ్యూన్ సిస్టమ్ మీన్స్ ఈజ్ ఈక్వల్ టు సెల్స్ అండ్ టిష్యూస్ అండ్ మాలిక్యూల్స్ దట్ మీడియేట్ రెసిస్టెన్స్ ఇన్ఫెక్షన్స్. అంటే సాధారణంగా మనం ఆల్రెడీ చెప్పాను కదా, మీకు ఒక డిసీజ్ రాకుండా మనల్ని ప్రొటెక్షన్ చేసేటువంటి మెకానిజం ఏదైతే ఉందో, ఒక ఇన్ఫెక్షన్ రాకుండా, ఒక డిసీజ్ రాకుండా, అంటే మనం మనకు వచ్చేటువంటి నార్మల్గా మన ఫిజియలాజికల్ ఫంక్షన్ మనం ఏదైతే నార్మల్ ఫిజియలాజికల్ ఫంక్షన్ మనం గడపగలుగుతామో దాన్ని హెల్దీ. వన్ మినిట్. సో అలాగే హెల్దీగా ఉన్నటువంటి మన యొక్క ఫిజికల్ యాక్టివిటీస్ ఒకసారి అబ్నార్మల్ అవుతుంటాయి. సో అలా అబ్నార్మల్ అయ్యేటువంటి ప్రాబ్లం మనం డిసీజ్ అంటాము. ఇక్కడ కొన్ని వర్డ్స్ మీకు చెప్తారు, డిసీజు, డిజార్డరు, సిండ్రోమ్, మూడు వాటికి డిఫరెన్స్ ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్గా మనం డిజార్డర్ అని తీసుకున్నాం అనుకోండి, డిజార్డర్. డిజార్డర్ అంటే మన బాడీలో జరిగేటువంటి మెటబాలిక్ యాక్టివిటీస్లో ఆర్డర్ డిజార్డర్ అయినట్లయితే, అంటే ఒక ఆర్డర్లో జరగవలసినటువంటి మెటబాలిక్ యాక్టివిటీస్ ఆర్డర్ తప్పినట్లయితే వాటి డిజార్డర్స్ అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా డయాబెటీస్. డయాబెటీస్ అనేది హలో, సిగ్నల్ ఉన్నదమ్మా ఇక్కడ? అయితే మీ వాయిస్ కొంచెం స్లో అయింది. నా వాయిస్ అండి. ఓకే సార్, ఓకే. ఇప్పుడండి, హలో, బ్రోకెన్ అండి? ఓకే సార్, ఓకే, ఓకే అండి. సో ఇప్పుడు అంటే ఇక్కడ కాస్త ఈ జనరేటర్ ఒకటి ఆన్ చేశారండి. రైట్, ఇప్పుడు ఈ ఏం చెప్పండి, డిజార్డర్ గురించి చెప్పండి. డిజార్డర్ అన్నట్లయితే ఇప్పుడు డయాబెటీస్, షుగర్ గురించి తెలుసు మీకు. షుగర్ అనేటువంటిది ఒక డిజార్డర్ అనమాట, అది ఒక డిసీజ్ కాదు, డిసీజ్ అని చెప్పకూడదు. డయాబెటీస్ అంటే షుగర్ వ్యాధి అని అనకూడదు, అక్కడ ఒక డిజార్డర్ అనమాట అది. అంటే ఏదైతే గ్లైకోజ్ అనక స్టోర్ అవ్వాలో గ్లూకోజ్, ఆ జరిగేటువంటి మెటబాలిజం లో డిస్టర్బెన్స్ వస్తుంది అనమాట. అంటే గ్లైకోజ్ అనక స్టోర్ అవ్వదు కాబట్టి అప్పుడు హైపర్ గ్లైసిమిక్ కండిషన్ అంటాం, దాన్ని డయాబెటీస్ అని పిలవడం జరుగుతుంది, అది డిజార్డర్. ఇప్పుడు COVID-19 వచ్చింది, ఇది డిసీజ్. అంటే ఏదో ఒక ప్యాథోజన్ కానీ, ఒక వైరస్ కానీ మనల్ని అటాక్ చేసినప్పుడు వచ్చేటువంటి సిమ్టమ్స్ ని, వచ్చేటువంటి వ్యాధి ఏదైతే దాని డిసీజ్ అని అంటాం. అలా కాకుండా కొన్ని డిసీజెస్ కలిపి వస్తాయి, అంటే నెంబర్ ఆఫ్ డిసీజెస్, ఒక డిసీజ్ అని ఒక నెంబర్ ఆఫ్ డిసీజెస్ ఒకేసారి అటాక్ చేస్తాం మనం. అటువంటి దాన్ని మనం సిండ్రోమ్ అని పిలుస్తాం. ఇప్పుడు మీకు టాపిక్లో ఉన్నటువంటిది ఎయిడ్స్, అది ఒక సిండ్రోమ్ అనమాట. అది ఒక డిసీజ్ కాదు, డిజార్డర్ కాదు, సిండ్రోమ్ అంట. ఇది COVID-19 అనేటువంటిది డిసీజ్, ఇది రెట్రో వైరస్ వల్ల వచ్చిందే డిసీజ్. అంటే లంగ్స్కి వచ్చింది, లంగ్స్కి వస్తుంది,
అంటే ఒక పార్ట్కి లిమిట్ అయింది, ఒక సింటమ్ కి లిమిట్ అయింది, అంటే సింటమ్స్ వేరే ఉన్నా సరే ఒక ఒక పోర్షన్ కి ఒక పార్ట్కి లిమిట్ అయింది అనమాట. అందుకని కోవిడ్ 19 డిసీజ్ అని అన్నాము. అదేమో సిండ్రోమ్ అని పిలుస్తాం, ఎయిడ్స్ ని సిండ్రోమ్ అన్నాం. రెండు కూడా రెట్రో వైరస్ వల్లే ఎఫెక్ట్ అయింది. ఓకే రైట్. అటువంటి ఇన్ఫెక్షన్స్ కానీ వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఏదైనా మన డిసీజ్ కాజ్ చేసేటువంటిది ఏదైతే ఉందో దాన్ని ఏమంటామంటే మనం ప్యాథోజన్ అని పిలుస్తాం, ప్యాథోజన్ అని పిలుస్తాం. ఆ ప్యాథోజన్ నుంచి లేకపోతే ఏదన్నా సారీ అటువంటి ప్యాథోజన్ మనం ఏమంటామంటే యాంటీజెన్స్ అని అంటాం, ప్యాథోజన్స్ అని అంటాము. వాటి నుంచి ప్రొటెక్షన్ ఇచ్చేటువంటి మన సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని ఇమ్యూన్ సిస్టమ్ అని అన్నాము. సో ఇమ్యూనాలజీ అంటే స్టడీ అబౌట్ ద స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ ద ఇమ్యూన్ సిస్టమ్. ఓకే సో ఇమ్యూనిటీ అంటే ఏంటంటే రెసిస్టెన్స్ ఆఫ్ ద హోస్ట్, రెసిస్టెన్స్ ఆఫ్ ఏ హోస్ట్ టు ప్యాథోజన్స్ అండ్ దేర్ టాక్సిక్ ఎఫెక్ట్స్. హోస్ట్ అంటే మనం, ఇక్కడ మనకు ఉన్నటువంటి ఇమ్యూనిటీ. ఏంటి ఇమ్యూనిటీ అంటే రెసిస్టెన్స్, ప్రొటెక్షన్ అంటే రెసిస్టెన్స్ ఆఫ్ ఏ హోస్ట్ టు టువర్డ్స్ ఎవరికో ఎవరికి రెసిస్టెన్స్ ఉంటుంది మనం, ప్యాథోజన్స్, ప్యాథోజన్స్ అంటే టాక్సిక్ ఎఫెక్ట్స్ అనమాట. ఓకే ఇమ్యూన్ రెస్పాన్స్, ఇమ్యూన్ రెస్పాన్స్ ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఏమంటున్నారు, అందరికి తెలుసు కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు అందరూ. వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత ఇమ్యూన్ రెస్పాన్స్ వస్తుంది మీకు. ఈ ఆ ఇమ్యూన్ రెస్పాన్స్ వల్ల మీకు ఒక 84 డేస్ వరకు సెకండ్ డోస్ వేరు, ఇమ్యూన్ రెస్పాన్స్ ఎన్ని రోజులు ఉంటే ఎన్ని రోజులు రెస్పాన్స్ అనేటువంటి పెరుగుతూ ఉంటుంది అని చెప్తున్నా అన్నారు. సో అదేదైతే ఉన్నదో అది ఇమ్యూన్ రెస్పాన్స్ ఏంటి మనకి, ఒక మనకి ఏదైతే వైరస్ కానీ ప్యాథోజన్ కానీ బ్యాక్టీరియా కానీ మన బాడీలోకి వచ్చిందో, వచ్చింది అన్న విషయాన్ని రికగ్నైజ్ చేయటము. రికగ్నైజ్ చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి రికగ్నైజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మన మన బార్డర్ లైన్ లేక శత్రువు వస్తున్నాడు అని అనుకున్నప్పుడు, శత్రువు వస్తున్నాడు అని రికగ్నైజ్ చేయటం ఒకటి, శత్రువు వస్తున్నాడు అని రికగ్నైజ్ చేసిన తర్వాత ఆ శత్రువుని ఎదుర్కోవడం కోసం మనం కొంత సరంజామా రెడీ చేసుకోవాలి కదా, మనం సిద్ధపడాలి కదా శత్రువుని ఎదుర్కోవడం కోసం. మనం అన్ని వెపన్స్ అన్ని రెడీ చేసుకోవాలి, ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి, వ్యూహాలు ఉండాలి. అదైతే ఉందో దట్ ఈస్ రెస్పాన్స్. చూడు బాహుబలి చూడండి, బాహుబలి సినిమాలో కాలకేయ ఉన్నాడు, కాలకేయ వస్తున్నాడు అనుకున్నప్పుడు యుద్ధం తప్పదని అనుకున్నప్పుడు ఏం చేశారు మరి రాణా ప్రభాస్ వీళ్ళందరూ కూడా మరి ప్లాన్ వేసుకున్నారు, ప్లాన్ వేసుకుని ఎవరు ఇటువైపు వెళ్ళాలి, ఎటువంటి వ్యూహం పన్నాలి, ఆ త్రిశూల వ్యూహం ఎలా ఉండాలి, ఏంటి ఏ టైంలో అటాక్ చేయాలి. సో అదంతా ప్లానింగ్ వేసుకున్నారు. దట్ ఈస్ ద ఇమ్యూన్ రెస్పాన్స్ అనమాట. సో శత్రువు మన మన మీద దాడి చేసిన తర్వాత దాన్ని రికగ్నైజ్ చేసిన తర్వాత దాన్ని ఎదుర్కోవడం కోసం మనం ఏదైతే మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ ప్లాన్ చేస్తుందో దాన్ని ఇమ్యూన్ రెస్పాన్స్ అని పిలవడం జరుగుతుంది అనమాట. ఓకే రైట్. సో మనకి రోల్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్, మన బాడీలో ఉన్నటువంటి ఇమ్యూన్ సిస్టమ్ రోల్ ఏంటి అని చెప్పినట్లయితే, సో మైక్రోబ్స్, మన మైక్రోబ్స్ అంటే బ్యాక్టీరియా వైరసెస్, వాటి నుంచి ప్రొటెక్షన్ ఇస్తుంది. అలాగే డిఫెన్స్ అగ్నెస్ట్ ద గ్రోత్ ఆఫ్ ట్యూమర్ సెల్స్, క్యాన్సర్ కార్సినోజెనిక్ సెల్స్ మన బాడీలో సాధారణంగా అందరి లేని కార్సినోజెనిక్ జీన్స్ ఉంటాయి, ఎంతో కొంత కార్సినోజెనిక్ సెల్స్ ట్యూమర్ సెల్స్ డెవలప్ అవుతుంటాయి. అవి CD8 సెల్స్ అని చెప్పింది సరే మీకు, ఆ CD8 సెల్స్ అనేటువంటి ఈ కార్సినోజెనిక్ సెల్స్ కిల్ చేస్తుంటాయి అనమాట, చంపేస్తుంటాయి ఎప్పటికప్పుడు. అవి పెరుగుతానికి ఏమైనా జీన్ యాక్టివేట్ అయ్యి గ్రో అవుతుంది, గ్రోత్ వస్తుంది అన్నట్లయితే ఇమీడియట్ గా CD8 సెల్స్ వాటిని కిల్ చేస్తుంటాయి. సో ఆ విధంగా కూడా మనకి డిఫెన్స్ కాపాడుతుంది అనమాట. అదే హీమోస్టాసిస్, సో మనకి ఆ డిస్ట్రక్షన్ ఆఫ్ అబ్నార్మల్ అండ్ డెడ్ సెల్స్, ఏదైతే మన బాడీలో డెడ్ సెల్స్ ఉన్నాయో అలాగే డిస్ట్రక్ట్ అయిపోయిన సెల్స్ ఉంటాయి, అంటే మనకి కొన్ని ఇన్ఫెక్ట్ అయిన సెల్స్ ఉంటాయి అనమాట, ఇన్ఫెక్ట్ అయిన సెల్స్ డిస్ట్రాయ్ అవుతుంటాయి. సో అవన్నీ కూడా మనకి క్లియర్ చేసి వాటిని యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్స్ ద్వారా వాటిని డిస్ట్రాయ్ చేసి బయటకి ఎలిమినేట్ చేసేటువంటి ప్రాసెస్ కూడా మనకి ఇమ్యూన్ సిస్టమ్ చేస్తుంది. ఓకే రైట్. ఇమ్యూన్ సిస్టమ్లో మనకి ఏముంటాయంటే ఆర్గాన్స్ ఉంటాయి, సెల్స్ ఉంటాయి, మాలిక్యూల్స్ ఉంటాయి. ఆర్గాన్స్ అంటే ఇమ్యూన్ ఆర్గాన్స్, మన బాడీలో ఏవేవి ఇమ్యూన్ ఆర్గాన్స్ ఉన్నాయని మీకు చెప్తాను. సో ఇమ్యూన్ ఆర్గాన్స్ ఏం చేస్తే సెల్స్ ప్రొడ్యూస్ చేస్తాయి, సెల్స్ ఏం చేస్తాయి అంటే మాలిక్యూల్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంటాయి, ఆ మాలిక్యూల్స్ ని యాంటీబాడీస్ అని పిలుస్తుంటాయి. చూడండి ఆర్గాన్స్ ఏమున్నాయి చూడండి, ఫస్ట్ మనకి మన అందరికి తెలిసి టాన్సిల్స్ అని పిలుస్తుంటారు. సో మనకి ఈ థ్రోట్ ఈ ఏరియాలో మీకు లింఫ్ నోడ్స్ ఉంటాయి అన్నమాట, వాటిని మనకి టాన్సిల్స్ అని పిలుస్తారు.
ఎడినాయిడ్స్ అని అంటారు ఇక్కడ అంటే మీకు ఈ ఏరియాలో ఉంటాయి లింఫ్ నోడ్స్ చిన్న చిన్న లోడ్స్ ఉంటాయి అనమాట వాటి అవి ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినాయి అనుకోండి స్వెల్లింగ్ అవుతాయి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు స్వెల్లింగ్ వస్తుంది అనమాట ఆ స్వెల్లింగ్ బాగా ఓవర్ అయింది అనుకోండి టాన్సిలైటిస్ అని పిలుస్తుంటారు అంటే ఆ టాన్సిల్స్ ఇన్ఫెక్షన్ వచ్చేస్తారు అవి స్వెల్లింగ్ అయిపోయి మనకి ఏదైనా తినడానికి కానీ తాగడానికి కానీ చాలా ఇబ్బందిగా ఉంటుంది అటువంటి టైంలో సర్జికల్ గా ఆ టాన్సిల్స్ రిమూవ్ చేయడం జరుగుతుంది అది పెద్ద ఆపండి టాన్సిల్స్ రిమూవ్ చేయడం అనేటువంటిది వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్ అనుకోండి అంటే మనకి ఇమ్యూన్ సిస్టమ్ సప్రెస్ అవుతుంది కొంత ప్రొటెక్షన్ త్రోట్ ప్రొటెక్షన్ కొంత పోతుంది అయినా సరే మరి తప్పని పరిస్థితుల్లో టాన్సిల్స్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు తప్పనిసరిగా మరి ఆ టాన్సిల్స్ రిమూవ్ చేయాల్సిన అవసరం రెండోది థైమస్ సో ఈ థైమస్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఇమ్యూన్ సిస్టమ్ సో ఈ థైమస్ గ్లాండ్ సాధారణంగా మనకి చిల్డ్రన్స్ లో డెవలప్డ్ ఉండి అడల్ట్ స్టేజ్ కి వచ్చినప్పటికీ అవి కాస్త డిస్టర్బ్ అవుతూ వస్తుంది అనమాట అందుకని చిల్డ్రన్స్ లో ఎక్కువ ఇమ్యూనిటీ పవర్ బాగుంటుంది కంపేర్ టు అడల్ట్స్ చిల్డ్రన్స్ కి ఇమ్యూనిటీ పవర్ బాగుంటుంది థైమస్ గ్లాండ్ బాగా మెచ్యూర్డ్ ఉంటుంది థైమస్ గ్లాండ్ సో థైమస్ గ్లాండ్ నుంచి మనకి టీ సెల్స్ అనేటువంటి మెచ్యూర్ అవుతుంటాయి టీ సెల్స్ అనే టీ మీన్స్ థైమస్ అనమాట అలాగే లింఫ్ నోడ్స్ ఉంటాయి మన బాడీ అంతా కూడా నెంబర్ ఆఫ్ లింఫ్ నోడ్స్ ఉంటాయి ఆ లింఫ్ నోడ్స్ కూడా మనకి ఇమ్యూన్ సెల్స్ ప్రొడ్యూస్ చేస్తుంటాయి ఇమ్యూన్ సిస్టమ్ లో చాలా ఇంపార్టెంట్ ప్లే చేస్తాయి అలాగే స్ప్లీన్ తెలిసి మనకి బరియల్ గ్రౌండ్ ఆఫ్ ఆర్టీసీ అని పిలుస్తారు ఆర్టీసీ సెల్స్ మనకి 120 డేస్ ఉంటాయి మన బాడీలో సో 120 డేస్ అయిపోయిన తర్వాత ఆర్టీసీ సెల్స్ అనేది ఖచ్చితంగా డిస్ట్రాయ్ అవ్వాలి ఆ డిస్ట్రాయ్ అయ్యేటువంటిది స్ప్లీన్ లో డిస్ట్రాయ్ అవుతుంది అనమాట సో స్ప్లీన్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అలాగే పేర్స్ ఆఫ్ ప్యాచెస్ అని అంటే మనకి అది ఇంటెస్టైన్ మీద ఉంటాయి చిన్న చిన్న నోట్స్ అవి కూడా ఇమ్యూన్ సిస్టమ్ లో చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటాయి అలాగే ఈ మధ్య కాలంలో డిస్కవర్ చేసిన అంటే అపెండిక్స్ ఇది వరకు అపెండిక్స్ ని అంత యూజ్ఫుల్ ఆర్గాన్ కాదని చెప్పారు డార్విన్ సిద్ధాంతం ఏం చెప్పిందంటే అది యూజ్లెస్ ఆర్గాన్ అనేది అది అవసరం లేదు అసలు అని ఎమ్మెల్యన్స్ కి అని చెప్పి చెప్పారు కానీ అపెండిక్స్ అనేటువంటి రీసెంట్ గా ఇమ్యూన్ సిస్టమ్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అపెండిక్స్ అనేటువంటిది చెప్పి తెలుసు మీకు అపెండిక్స్ అంటే చిన్న పేగుని పెద్ద పేగుని కలిపేటువంటి చోట చిన్న వేలు అంత సైజు లో ఉంటుంది అనమాట మన బటన్ వేలు అంత సైజులో ఉంటుంది పిల్లలంత సైజు ఉంటుంది చిన్న వేలు సైజులో ఉంటుంది అది దాని అది ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు స్వెల్లింగ్ అవుతుంది దాన్ని అపెండిసైటిస్ అంటారు 24 గంటలు చెప్పంటారు అది ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు రిమూవ్ చేయాల్సిన అవసరం అలాగే లింఫాటిక్ వెజల్స్ ఉంటాయి మన బాడీ చుట్టూ లింఫాటిక్ సిస్టమ్ ఉంటుంది చాలా అనదర్ ఇంపార్టెంట్ ఏంటంటే బోన్ మ్యారో ఇక్కడ మెయిన్ ఇమ్యూన్ సెల్స్ అన్ని కూడా ఆర్బిజీ సెల్స్ డబ్ల్యూబీజీ సెల్స్ మనకు కావాల్సినటువంటి హిమోపోయిటిక్ సెల్స్ అన్ని కూడా ఇక్కడ తయారవుతాయి బోన్ మ్యారో ఎముక మజ్జ అని పిలుస్తున్నారు ఓకే అలాగే సెల్స్ వచ్చినప్పటికీ ఇంకా చెప్పినవన్నీ కూడా ఆర్గాన్స్ మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ అనమాట సెల్స్ వచ్చినప్పటికీ మనకి లింఫోసైట్స్ అంటాం సాధారణంగా మన బాడీలో ఎప్పుడు నిరంతరం తయారయ్యేటువంటి సెల్స్ బ్లడ్ సెల్స్ ఎప్పుడు అవి తయారవుతూనే ఉంటాయి అనమాట బ్లడ్ సెల్స్ తెలుసు మీకు 3 టైప్స్ లో మనకు బ్లడ్ సెల్స్ కనపడుతూ ఉంటాయి ఒకటి మీ అందరికి తెలిసినటువంటి ఆర్బిసి రెడ్ బ్లడ్ సెల్స్ అంటాము తెల్ల రక్త కణాలు అని తెలుగులో పిలుస్తారు రెడ్ బ్లడ్ సెల్స్ మన బ్లడ్ రెడిష్ కలర్ లో ఉండడానికి ద రీజన్ ఇస్ ఆర్బిసి ఈ ఆర్బిసి లో ఉన్నటువంటి హిమోగ్లోబిన్ సో ఒక ఆర్బిసి సెల్ తీసుకున్నట్లయితే దాంట్లో 180 మిలియన్స్ ఆఫ్ హిమోగ్లోబిన్ మాలిక్యూల్స్ ఉంటాయని చెప్తాం సో ఈ హిమోగ్లోబిన్ మాలిక్యూల్ తెలిసిన మీకు కాంప్లెక్స్ మాలిక్యూల్ అది దాంట్లో హీము ఇట్స్ అ ఫోర్ఫైరిన్ హీమ్ ఉంటుంది హీము 4 ఫెర్రిల్ రింగ్స్ తో తయారై ఉంటుంది ఆ ఫెర్రోల్ రింగ్స్ 4 కలిసి ఒక మెటల్ అయాన్ తో లింక్ అయి ఉంటది తెలుసు మీకు హీమ్ లో ఉన్న మెటల్ అయాన్ ఏంటి క్లోరోఫిల్ లో మెగ్నీషియం ఉంటుంది అది కూడా 4 ఫైరిన్ ఇక్కడ ఐరన్ ఉంటుంది Fe+2 సో ఐరన్ ఉన్నటువంటి హీము ప్లస్ గ్లోబిన్ ప్రోటీన్ ఈ రెండు కలిసి హిమోగ్లోబిన్ సో ఈచ్ హిమోగ్లోబిన్ క్యారీస్ 4 మాలిక్యూల్స్ ఆఫ్ ఆక్సిజన్ అనమాట సో అది క్యారీ చేసుకుంటూ తీసుకెళ్తుంది ఆక్సిజన్ ఉన్నప్పుడు ఈ హిమోగ్లోబిన్ రెడ్డిష్ కలర్ లో ఉంటుంది అండి ఎందుకంటే పిగ్మెంట్ ఇది ఆక్సిజన్ లేదనుకోండి ఇట్ ఈస్ ఇన్ ఆక్స్ఫర్డ్ బ్లూ కలర్ అందుకని మనకి వీన్స్ లో మన వీన్స్ డిఆక్సీ హిమోగ్లోబిన్ కలిగి ఉంటాయి
ఎందుకంటే దాంట్లో చెడు రక్తం అంటాం కదా, వీన్స్ లో చెడు రక్తం ఉంటుంది. అంటే ఆక్సిజన్ అంతా టిష్యూస్ కి సప్లై చేసేసిన తర్వాత కార్బన్ డైఆక్సైడ్ తీసుకొస్తాయి కాబట్టి వీన్స్ వాటిలో ఆక్సైడ్ బ్లూ కలర్ లో కనపడతాయి మనకంటే. మీ స్కిన్ బాగా వైట్ గా ఉన్నట్లయితే మీకు వీన్స్ కనపడతాయి, వీన్స్ కనపడితే వాటిలో బ్లూ కలర్ లో కనపడుతుంది బ్లడ్. కానీ అక్కడ నుంచి బ్లడ్ డ్రా చేసామనుకోండి బయటికి రెడ్డిష్ కలర్ లో మారిపోతుంది, ఎందుకంటే అట్మాస్ఫియర్ లో ఆక్సిజన్ ఉంటుంది కాబట్టి బయటకు వచ్చిన వెంటనే ఆక్సిజన్ తో సాచురేట్ అయిపోతుంది. రైట్, ఈ ఆర్బిసి అంట వీటిని. ఇవి మనకి చాలా సెల్స్ ఉంటాయి, ఎక్కువ ఉన్నటువంటి సెల్స్ ఇవే మన బాడీలో. అంటే 1 క్యూబిక్ మిల్లీమీటర్ తీసుకుంటే, 1 క్యూబిక్ మిల్లీమీటర్ అంటే ఒక డ్రాప్ అనమాట, జస్ట్ 1 డ్రాప్ ఆఫ్ బ్లడ్. 1 డ్రాప్ ఆఫ్ బ్లడ్ లో 4.5 to 5.5 మిలియన్ సెల్స్ ఉంటాయి 1 డ్రాప్ ఆఫ్ బ్లడ్ లో. అలాంటిది మనకి 4 to 4.5 to 5 లీటర్స్ ఆఫ్ బ్లడ్ ఉంటుంది. సో అంత బ్లడ్ లో ఎన్ని సెల్స్ ఉంటాయి చూడండి. అవి 120 డేస్ లైఫ్ స్పాన్, ప్రతి సెకండ్ ప్రతి మినిట్ కి 2 లాక్ సెల్స్ ప్రొడ్యూస్ అవుతుంటాయి, అదే 2 లాక్ సెల్స్ డిస్ట్రాయ్ అయిపోతుంటాయి. అది ఎందుకు కూడా ఇందాక చెప్పినటువంటి స్ప్లీన్ లో ఆర్బిసి సెల్స్ అనేవి కూడా డిస్ట్రాయ్ అవుతుంటాయి, లైసిస్ అవుతుంటాయి. సో అలాగే ఆర్బిసి లైసిస్ అవడం వల్ల మనకి హిమోగ్లోబిన్ బయటకు వచ్చేస్తుంది, అలాగే ఆర్బిసి నుంచి హిమోగ్లోబిన్ బయటకు వస్తుంది, గ్లోబిన్ ఏమో ప్రోటీన్ డిస్ట్రాయ్ అవడం వల్ల డిగ్రేడేషన్ అవడం వల్ల అమోనియాసిస్ వస్తాయి, హీమ్ డిగ్రేడేషన్ అవడం వల్ల ఏమో మనకి బిలిరూబిన్ వస్తుంది. తెలుసు మీకు బిలిరూబిన్ అంటే జాండీస్ కి చెప్తారు పచ్చకామీర్లు అంటారు కదా, బిలిరూబిన్ లెవెల్స్ ఎక్కువైతేనే కామీర్లు వస్తాయి. అంటే బిలిరూబిన్ లెవెల్స్ ఎక్కువ అవుతున్నాయి అంటే కామీర్లు అనే సింటమ్ అంట. కామీర్లు అంటే దాని అర్థం వన్ ఆఫ్ ద రీజన్ ఈస్ ఆర్బిసి ఎక్కువగా డిస్ట్రాయ్ అయిపోతుందని అర్థం చేసుకోవచ్చు. సో ఆర్బిసి తర్వాత మనకు డబ్ల్యూబిసి సెల్స్, ప్లేట్లెట్స్ ఎలాగైనా ఉంటాయి అనుకో తెలుసు మీకు, 150 to 1,50,000 నుంచి 2 lakhs to 3 lakhs వరకు కూడా ప్లేట్లెట్స్ ఉంటాయి. ఇంకా రెండవది డబ్ల్యూబిసి వైట్ బ్లడ్ సెల్స్ ఉంది, వీటికి కలర్ ఉండదు కాబట్టి బ్లడ్ పిగ్మెంట్ ఉండదు కాబట్టి వీటిని డబ్ల్యూబిసి సెల్స్ అంటారు. ఈ డబ్ల్యూబిసి సెల్స్ లో సాధారణంగా గ్రాన్యులోసైట్స్ ఎగ్రాన్యులోసైట్స్ అంటాం, డిపెండ్ అప్ ఆన్ ద స్టైన్ అనమాట. స్టైన్ చేస్తున్నప్పుడు గ్రాన్యూల్స్ కనపడతాయి, ఆ గ్రాన్యూల్స్ ఉన్నటువంటి వాటిని గ్రాన్యులోసైట్స్ అంటాము, గ్రాన్యూల్స్ లేనటువంటి వాటిని ఎగ్రాన్యులోసైట్స్ అని పిలుస్తారు. ఆ ఎగ్రాన్యులోసైట్స్ లో మనకి మళ్ళీ 2 సెల్స్ ఉంటాయి, లింఫోసైట్స్ మోనోసైట్స్ అంటాం. సో మోనోసైట్స్ మళ్ళీ మైక్రోఫేజెస్ అని కూడా పిలుస్తారు, అవి కూడా సెల్స్ ఉంటాయి. బేసిక్ గా 2 రకాలుగా క్లాసిఫై చేస్తాం, దాంట్లో లింఫోసైట్స్ అనమాట వన్ ఆఫ్ ద టైప్ లింఫోసైట్. సో ఈ లింఫోసైట్స్ లో మళ్ళీ మనం ఏ విధంగా క్లాసిఫై చేస్తాం అంటే టీ లింఫోసైట్స్ బి లింఫోసైట్స్ అని పిలుస్తాం. మేజర్ 2 క్లాసెస్, టీ లింఫోసైట్స్ బి లింఫోసైట్స్. సో టీ లింఫోసైట్స్ అంటే థైమస్ లింఫోసైట్స్ అనమాట. ఎందుకని అలా పిలవడం జరిగిందంటే ఇవి బోన్ మ్యారోలో ప్రొడ్యూస్ అయ్యి థైమస్ లో మెచ్యూర్ అవుతాయి. ప్రొడ్యూస్ అయ్యేటువంటి సెల్స్ ఏమో బోన్ మ్యారోలో ప్రొడ్యూస్ అవుతాయి, థైమస్ లో మెచ్యూర్ అవుతాయి కాబట్టి వీటిని ఏమని పిలిచామంటే టీ లింఫోసైట్స్ అని పిలవడం జరిగింది. రెండోది ఈ టీ లింఫోసైట్స్ మళ్ళీ క్లాసిఫై చేసామంటే ఏదో చెప్పుకుంటాము, వాటిని టీ హెల్పర్ సెల్స్ అని టీ కిల్లర్ సెల్స్ అని పిలుస్తాం. టీ హెల్పర్ సెల్స్ టీ కిల్లర్ సెల్స్, ఆ టీ హెల్పర్ సెల్స్ నే మీ టాపిక్ లో CD4 మీ సిలబస్ ఉన్నటువంటి CD4 సెల్స్ అంటారు. ఆ టీ సైటోటాక్సిన్ సెల్స్ లేదా టీ కిల్లర్ సెల్స్ ని CD8 సెల్స్ అని పిలుస్తారు. రెండవది బి సెల్స్, బి లింఫోసైట్స్ ని బి సెల్స్ అంటాము. బి సెల్స్ మనం ప్లాస్మా సెల్స్ అని అలాగే మెమొరీ సెల్స్ గా మళ్ళీ క్లాసిఫై చేస్తాం. తర్వాత న్యాచురల్ కిల్లర్ సెల్స్ ఉంటాయి, న్యాచురల్ కిల్లర్ సెల్స్, అలాగే మనకి మళ్ళీ మ్యాక్రోఫేజెస్ మోనోసైట్స్ ఉంటాయి అనమాట. ఇవి కూడా మనకి ఇమ్యూన్ సిస్టమ్ చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. ఫస్ట్ లైన్ డిఫెన్ మనకి లోపలికి బ్యాక్టీరియా ఎంటర్ అయిన తర్వాత వాటిని డైజెస్ట్ చేసి యాంటిజెన్ వచ్చిందనే విషయాన్ని ప్రజెంటేషన్ చేసేటువంటి అంటే గూఢచారి వ్యవస్థ అనమాట. గూఢచారి వ్యవస్థ లాంటిది మ్యాక్రోఫేజెస్ అండ్ మోనోసైట్స్, ఇవి ఫాగోసైటిసిస్ చేస్తాయి. అంటే వచ్చిన వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ అవి డైజెస్ట్ చేస్తాయి అనమాట. ఓకే రైట్. సో తర్వాత గ్రాన్యులోసైట్స్ అంటాం, గ్రాన్యులోసైట్స్ మళ్ళీ న్యూట్రోఫిల్స్, ఈసినోఫిల్స్, బేసోఫిల్స్ అని మళ్ళీ 3 టైప్స్ ఉంటాయి. ఇవి మన బాడీలో రకరకాల యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అవుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈసినోఫిల్స్ ఉన్నాయనుకోండి, ఏదైనా మన బాడీలో ఇన్ఫెక్షన్ వచ్చినట్లయితే అలాగే ఏదైనా టాక్సిక్ సబ్స్టెన్స్ మనం తీసుకున్నా ఈసినోఫిల్స్ కౌంటరైజ్ అవుతుంది, దాన్ని ఈసినోఫీలియా అని పిలుస్తాం.
అంటే ఏమవుతుందంటే మనకి ఇన్ఫెక్షన్ వస్తున్నప్పుడు ఈ సెల్స్ రేజ్ అవడం వల్ల మనకి అలర్జెటిక్ రియాక్షన్స్ వస్తాయి, అంటే రైనీ నోస్, స్నేజింగ్, కాస్త ర్యాషెస్ రావడం ఇలాంటివి జరుగుతుంటాయి. సో అలాగే మనకి బేసోఫిల్స్ అనేటువంటి ఏమో మనకి హిస్టమైన్ రిలీజ్ చేస్తుంటది, వాటి వల్ల కూడా అలర్జెటిక్ రియాక్షన్స్ వస్తుంటాయి. తర్వాత న్యూట్రోఫిల్స్ వాటిని న్యూట్రలైజ్ చేస్తుంటాయి అనుకోండి, ఇవన్నీ కూడా మన బాడీ ఇమ్యూనాలజికల్ ఫంక్షన్స్ లో ఇన్వాల్వ్ అవుతుంటాయి అనమాట. ఇవన్నీ సెల్స్. కంబిట్ ద మాలిక్యూల్స్, ఏమున్నాయి మాలిక్యూల్స్ అంటే, ఫస్ట్ మాలిక్యూల్స్ ఏంటంటే మనకి యాంటీబాడీస్ అంటే, ఇవి మనకు బాగా తెలుసు. యాంటీబాడీస్ అంటే బి సెల్స్ ప్రొడ్యూస్ అయ్యేటువంటి యాంటీబాడీస్. అలాగే కాంప్లిమెంట్స్ అంటాం. సో మేజర్ ఇస్టో మేజర్ ఇస్టో కంపాటిబిలిటీ కాంప్లెక్సెస్ అంటాం. మేజర్ ఇస్టో కంపాటిబిలిటీ కాంప్లెక్సెస్ అంటాం. ఆ కాంప్లిమెంట్ సిస్టమ్స్ రిలీజ్ అవుతుంటాయి. ఇవి కాంప్లిమెంట్ మాలిక్యూల్స్ రిలీజ్ అయ్యేటప్పుడు ఎందుకు రిలీజ్ అవుతాయి అంటే, ఇవి యాంటీబాడీస్ వెళ్ళి బ్యాక్టీరియాని కానీ వైరస్ కానీ అటాక్ చేస్తాయి. అంటే దాన్ని ఎక్కడికే కదలకుండా అరెస్ట్ చేస్తాయి అనమాట. యాంటీబాడీ చేసే పని ఏంటంటే అరెస్ట్ చేయడమే పని. అంటే ఒక వైరస్ వస్తుంది, బ్యాక్టీరియా బాడీలోకి ఎంటర్ అయింది అనుకోండి, సో దాన్ని పట్టుకుని అరెస్ట్ చేస్తాయి. ఆ చుట్టూరు ఉన్నటువంటి ప్రోటీన్స్ ని పట్టుకుని అరెస్ట్ చేస్తాయి ఎక్కడికి కదలకుండా, దాని యొక్క యాక్టివిటీస్ రన్ చేయకుండా, వేరే సెల్స్ ని అటాక్ చేయకుండా. ఈ కాంప్లిమెంట్ సిస్టమ్స్ ఏం చేస్తాయంటే, తర్వాత యాంటిజెన్ యాంటీబాడీ ఎక్కడైతే అటాచ్ అయిందో అక్కడికి వెళ్ళి ఇవి బైండ్ అయ్యి కొన్ని నెంబర్ ఆఫ్ పాత్వేస్ అంటే కొన్ని రియాక్షన్స్ చేసి ఆ సెల్ ఏదైతే బ్యాక్టీరియా యొక్క సెల్ మెంబ్రేన్ ఉందో దాన్ని లైసిస్ చేస్తుంది అనమాట. ఓకే, సో తర్వాత సైటోకైన్స్. ఈ సైటోకైన్స్ అనేటువంటివి మనకి తెలుసు, మొన్న కోవిడ్ టైంలో కూడా ఐఎల్ సిక్స్ అని వినుంటారు. ఈ సైటోకైన్స్ లో వన్ ఆఫ్ ద టైప్ ఏంటంటే ఇంటర్లూకిన్స్ అంటాం, కెమికల్స్ అనమాట. ఇవి టీ హెల్పర్ సెల్స్ నుంచి రిలీజ్ అవుతుంటాయి, అలాగే టీ కిల్లర్ సెల్స్ నుంచి కూడా కొన్ని రిలీజ్ అవుతుంటాయి. పర్టికులర్ టీ హెల్పర్ సెల్స్ నుంచి రిలీజ్ అవుతుంటాయి అనమాట. సో అలాగా ఈ ఐఎల్ సిక్స్ అనేటువంటి వన్ ఆఫ్ ద ఇంటర్లూకిన్ అది కోవిడ్ 19 టైంలో బాగా ఎక్కువ రిలీజ్ అవుతుంది ఐఎల్ సిక్స్. అందుకని సైటోక్రోమ్స్ ఎక్కువ రిలీజ్ అయిపోయినాయి కాబట్టి స్ట్రోక్ వచ్చింది, క్లాట్స్ వచ్చినాయి అని చెప్పేసి కాన్సెప్ట్ మీరు ఉంటారు. కోవిడ్ 19 వచ్చిన తర్వాత బ్లడ్ అనేది డెన్సిటీ పెరిగిపోయింది, క్లాట్స్ వచ్చేసినాయి అని చెప్పేసి. సో ఇవన్నీ కూడా ఇంటర్ఫెరెన్స్ కానీ ఇంటర్లూకిన్స్ కానీ సైటోకైన్స్ అన్ని కూడా ఈ సెల్స్ నుంచి రిలీజ్ అయ్యేటువంటి మాలిక్యూల్స్ అనమాట. ఎందుకు యూజ్ అవుతాయి అన్నట్లయితే, ఒకటి యాంటీబాడీస్ ఏమో బ్యాక్టీరియాని కానీ వైరస్ కానీ అలా అరెస్ట్ చేయడానికి యూజ్ అవుతాయి. ఈ కాంప్లిమెంట్ సిస్టమ్స్ ఏమో వాటిని డిస్ట్రాయ్ చేస్తుంటాయి. ఈ సైటోకైన్స్, ఇంటర్లూకిన్స్, ఇంటర్ఫెరెన్స్ ఏమో సిగ్నల్స్ పాస్ చేస్తుంటాయి అనమాట. ఓకే, సో నెక్స్ట్, సో ఇమ్యూనిటీ టైప్స్ వచ్చినప్పటికి అసలు మనకి ఏ టైప్ ఆఫ్ ఇమ్యూనిటీస్ ఉన్నాయి చూసినట్లయితే, మేజర్ గా 2 టైప్స్ అండి. ఒకటి ఇన్నేట్ ఇమ్యూనిటీ, రెండోది అక్వైర్డ్ ఇమ్యూనిటీ. అంటే అంటాం కదా మనం, మనకి ఆస్తులు 2 రకాలు ఉంటాయి. ఒకటి ఒకటి మన తండ్రి నుంచి లేదా మన తాతల నుంచి సంక్రమించినటువంటి ఆస్తి, అవునా? అంతేనా? మన అసెట్స్ ఒకటి మన తండ్రి నుంచి కానీ మన తాతగారి నుంచి కానీ మనకు వస్తుంది ఒక అసెట్. ఓకే, రెండోది ఏం చేయాలి? మనకు మనం ఓన్ గా మన జాబ్ చేసి సంపాదించాలి అదే. సో ఇన్నేట్ అంటే ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటే మన పూర్వీకుల ఆస్తి, మనకి మన సంక్రమించినటువంటి ఆస్తి. అక్వైర్డ్ అంటే మనం సంపాదించుకోవాలి, మనం కష్టపడాలి. ఓకే, సో ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటే దట్ ఇస్ మనకి బై బర్త్ మనకి. మైక్రోఫోన్ మ్యూట్ చేయను. ఓకే, సో బై బర్త్ మనకి ప్రొటెక్షన్ వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ గా ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ స్కిన్, ఆల్రెడీ లాస్ట్ క్లాస్ చెప్పాం స్కిన్, సీలియా, మ్యూకస్, టీయర్స్ ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ అని చెప్పి, అదంతా మనకి బై బర్త్ వచ్చింది కదా. మనం తెచ్చుకోలేదు, మనం ఏం సంపాదించలేదు. మనకి మన తల్లిదండ్రులు మనకు జన్మనిచ్చిన తర్వాత మనతో పాటుగా వచ్చేటువంటిది ఇమ్యూనిటీ, దట్ ఇస్ ఇన్నేట్ ఇమ్యూనిటీ అనమాట.
ఓకే. సో తర్వాత అక్వైర్డ్కి వచ్చినప్పటికి మనం అడాప్ట్ చేసుకుంటాం, అడాప్ట్ చేసుకుంటాం ఇమ్యూనిటీ. సో అంటే మనకి ఏ రకంగానే అడాప్ట్ చేసుకుంటాము, ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు COVID-19 సంబంధించిన ఇమ్యూనిటీ ఉన్నది, ఇమ్యూనిటీని మనం తెచ్చుకున్నాం. ఎలా తెచ్చుకున్నాము, కోవిషీల్డ్ కానీ కోవాక్సిన్ కానీ వ్యాక్సిన్ వేసి వ్యాక్సినేసుకుని ఇమ్యూనిటీ తెచ్చుకున్నాం ఒకటి. రెండవది వేరే రకం కూడా ఇమ్యూనిటీ తెచ్చుకున్నారు. ఎలాగా, ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో అటాక్ అయింది కోవిడ్, హాస్పిటలైజ్డ్ అయ్యారు, మెడిసిన్స్ వాడారు, రికవర్ అయ్యారు, వాళ్ళు బ్లడ్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు వాళ్ళ బాడీలో యాంటీబాడీస్ ఉన్నాయి, అంటే వాళ్ళకి ఆల్రెడీ ఇమ్యూనిటీ వచ్చేసింది. ఎలాగ వచ్చింది ఇమ్యూనిటీ, వాళ్ళు ఇన్ఫెక్ట్ అయ్యారు, ఇన్ఫెక్ట్ అయిన తర్వాత వాళ్ళకి ఇమ్యూనిటీ వచ్చింది, అది కూడా అక్వైర్డ్ ఇమ్యూనిటీలోకి వస్తుంది. సో అలా మనం ఇన్ఫెక్ట్ అయ్యి తెచ్చుకోవచ్చు, లేదంటే అలా కాకుండా మనం వ్యాక్సిన్ ద్వారా కూడా ఇమ్యూనిటీ మనం అక్వైర్ తెచ్చుకోవచ్చు. ఓకే, సో ఇన్నేట్ ఇమ్యూనిటీ గురించి డిస్కస్ చేద్దాం. బేస్డ్ అంటే జెనెటిక్ మేకప్. ఇమ్యూనిటీ అనేది అందరికి ఒకేలాగా ఉంటుందా, ఇన్నేట్ ఇమ్యూనిటీ అనేటువంటిది ఉండకపోవచ్చు, డిపెండ్ అపాన్ ది జెనెటిక్ మేకప్ అంట. కొంతమందికి ఆ జెనెటిక్ ఫీచర్స్ బట్టి కొంతమందికి ఇమ్యూనిటీ న్యాచురల్గా కొద్దిగా ప్రొటెక్టెడ్గా సేఫ్టీగా ఉంటుంది, కొంతమందికి తక్కువగా ఉంటుంది. ఓకే, రిలీజ్ ఆల్రెడీ ఫార్మ్డ్ కాంపోనెంట్స్, ఆల్రెడీ ప్రీవియస్గా మన బాడీలో కాంపోనెంట్స్ అంటే డబ్ల్యూబిసి సెల్స్ ఎక్సెట్రా ఏ కెమికల్స్ ఉన్నాయో మాలిక్యూల్స్ ఉన్నాయో వాటి మీద డిపెండ్ అవుతుంది. అలాగే ర్యాపిడ్ రెస్పాన్స్ విత్ ఇన్ మినిట్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్, ఇది ఇన్నేట్ ఇమ్యూనిటీ. అంటే అందుకే చూడండి, మీకు స్కిన్ ఏదైనా చేమ్ పుట్టిందనుకోండి, ఇమ్మీడియట్ రెస్పాన్స్ వస్తుంది కదా, వెంటనే రెస్పాండ్ అవుతుంది. అలాగే కంటిలో ఏదన్నా పాలింగ్ గ్రీన్స్ అంటే ఇలాంటి ఏదన్నా తుమ్ము లేదా టాక్సిక్ కెమికల్స్ కానీ అలాంటి ఏదన్నా కంటిలోకి వెళ్ళాయి అనుకోండి, ఇమీడియట్ రెస్పాన్స్ వస్తుంది, డెఫినెట్ టీయర్స్ వచ్చేస్తుంది. అలాగే ఏదన్నా మీకు పడనటువంటి ఎలర్జీకి సంబంధించి ఏదన్నా స్మోక్ కానీ లేకపోతే ఈ ఉప్పుడు ఇలాంటి పాలింగ్ గ్రీన్స్ అంట చెట్ల నుంచి వచ్చేటువంటివి, అవి ఏమైనా నోట్లకు కానీ ముక్కులకు వెళ్ళినాయి అనుకోండి, ఇమీడియట్గా తుమ్ము వస్తుంది, దగ్గు వచ్చేస్తుంది, ఇమీడియట్ రెస్పాన్స్ ఉంటుంది, మినిట్స్లో ఉంటుంది అనే రెస్పాన్స్. అలాగే నాట్ స్పెసిఫిక్, స్పెసిఫిసిటీ ఉండదు దీనికి, అది ఏ ప్యాథజన్ లేకపోతే ఏం పుట్టింది ఏంటి, స్పెసిఫిసిటీ ఏముండదు, అది ఫారెన్ పార్టికల్ అంతే, అది ఇది కాదు అంటే ఇమీడియట్గా దాన్ని నువ్వు బయటకు పంపేసే అని చెప్తుంది, అది ఇమీడియట్ రెస్పాన్స్ అనమాట, నాన్ స్పెసిఫిక్గా ఉంటుంది. డ్యాస్ నో మెమొరీ, దానికి మెమొరీ ఏముండదు, చేయం పుట్టిందండి దగ్గర వచ్చింది మనకి, అది ఇమ్యూన్ రెస్పాన్స్ అది, అయితే దానికి ఏమైనా మెమొరీ దాచుకుని సెకండ్ టైం రెస్పాన్స్ ఎంత వచ్చి బాగెత్తామని చెప్పేసి ఉంటుంది, ఏం ఉండదు, రెండోసారి చేయకుంటే సరే అదే దగ్గర వస్తుంది. ఒకసారి మీకు ఓ చోటకు వెళ్ళారు, అక్కడ చెట్లు మొక్కలు ఉన్నాయి, ఆ మొక్కల నుంచి వచ్చేటువంటి ఆ వాసన కానీ అది కానీ కిటకి తుమ్ములు వచ్చేస్తున్నాయి, రెండోసారి వెళ్ళారు మీరు మళ్ళీ అదే తుమ్ములు వస్తా కానీ నీకేం ప్రొటెక్షన్ ఉండదు, మెమొరీ ఏముండదు మీకు. ఓకే, సో డస్ నాట్ లీడ్ టు క్లోనల్ ఎక్స్పెన్షన్, అంటే లోపల ఏమి కల్చర్ అవ్వదు, అంటే మీకు వచ్చే రెస్పాన్స్ బట్టి లోపల ఏమి సెల్స్ ఏమి డెవలప్ అవ్వ అనమాట. సో ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటే నాన్ స్పెసిఫిక్ ఉంటుంది, ఇప్పటికప్పుడే దాన్ని ఇప్పటికప్పుడే అదే దాచుకుని చేసేటువంటిది ఏముంది ఇన్నేట్ ఇమ్యూనిటీ. ఓకే, నెక్స్ట్ ఇన్నేట్ ఇమ్యూనిటీ మెకానిజం చూడండి. మెకానిజంలో ఆల్రెడీ చెప్పాను కదా మీకు, స్కిన్ మనకి బ్యారియర్స్ అనమాట, మెకానికల్ బ్యారియర్స్ స్కిన్ మనకి ప్రొటెక్షన్ ఇస్తుంది. అలాగే ఎసిడిక్ పిహెచ్ ఇన్ స్టమక్, మనం ఏదైనా బ్యాక్టీరియాతో కూడినటువంటి ఫుడ్ ఏమి తీసుకున్నాం అనుకోండి, అది స్టమక్లో కలగానే మనకి స్టమక్లో ఏ జ్యూస్ ఉంటుంది, స్టమక్లో ఏ జ్యూస్ ఉంటుంది తెలుసు మీకు, గ్యాస్ట్రిక్ జ్యూస్, స్టమక్లో ఉన్నటువంటి జ్యూస్ గ్యాస్ట్రిక్ జ్యూస్ అంటే దాంట్లో యాసిడ్ ఉంటుంది, ఏ యాసిడ్, HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంటుంది. ఎంత ఉంటుంది పిహెచ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ పిహెచ్ 1.5 to 2 వరకు ఉంటుంది అనమాట. సో అంత ఎసిడిక్ ఉంటుంది, స్ట్రాంగ్ ఎసిడిక్ అనమాట, 1.5 to 2 పిహెచ్ ఉంటుంది. సో అంత స్ట్రాంగ్ ఎసిడిక్ యాసిడ్ స్టమక్లో ఉన్నా సరే మనకి ఏమీ కాదు, అదే అంత స్ట్రాంగ్లో ఉన్న ఎసిడిక్ యాసిడ్ మన స్కిన్ మీద పడింది అనుకోండి, స్కిన్ బర్న్ అవుతుంది కదా, బర్న్ అవుతుంది స్కిన్. కానీ మన స్టమక్లో అంత ఎసిడిక్ పిహెచ్ ఉన్నటువంటి యాసిడ్ ఉన్నా సరే మన స్టమక్ ఎందుకు ఏమి కాదు, బికాజ్ ఆఫ్ మ్యూకస్. సో మ్యూకస్ అనేటువంటి ఒక జెల్లీ ప్రోటీన్
ఒక కోటింగ్ ఉంటుంది అండి, ఇన్నర్ కోటింగ్ ఉంటుంది స్టమక్ కి. ఆ మ్యూకస్ లేయర్ ఉండటం వల్ల స్టమక్ సెల్స్ కి యాసిడ్ అనేటువంటిది తగలదు అనమాట, ప్రొటెక్షన్ ఇస్తుంది. ఎప్పుడైతే ఎసిడిటీ బాగా పెరిగిపోతుందో, మనం ఇన్ టైంలో ఫుడ్ తీసుకోకపోవడం వల్ల, టైంకి మనం వాటర్ తీసుకోకపోవడం వల్ల మీ బాడీలో ఎసిడిటీ పెరిగితే, ఎసిడిటీ ఎప్పుడు పెరుగుతుంది, మీకు 12 అయింది, మీ బయాలజికల్ క్లాక్ ఉంటుంది, మీ బయాలజికల్ క్లాక్ ఏం చేస్తుంది, ఆన్ అవుతుంది. ఆన్ అయితే మీకు బ్రెయిన్లో హైపోథాలమస్ దగ్గర ఎపిటైట్ సెంటర్ అని ఉంటుంది అనమాట. ఎపిటైట్ సెంటర్ అంటే అంటే ఆకలిని కంట్రోల్ చేసేటువంటి ఒక చిన్న పోర్షన్ ఉంటుంది, ఒక భాగం అనమాట ఎపిటైట్ సెంటర్ అంట. అక్కడ ఏం చేస్తుంది, అక్కడ నుంచి ఒక ఫోన్ కొడుతుంది. ఎవరు ఫోన్ ఫోన్ కొడుతుంది, వ్యాగస్ నెర్వ్ అని ఉంటుంది అనమాట. క్రీనియల్ నెర్వస్ లో వ్యాగస్ నెర్వ్ అని ఉంటుంది ఒక నాడి, ఆ వ్యాగస్ నాడికి ఫోన్ కొడుతుంది. వ్యాగస్ నాడికి ఫోన్ కొడితే వ్యాగస్ నాడు ఏం చేస్తుంది, ఇమీడియట్ గా స్టమక్ కి ఫోన్ కొడుతుంది. స్టమక్ ఫోన్ కొడితే స్టమక్ ఏం చేస్తుంది, లోపల ఉన్న గ్యాస్ట్రిక్ సెల్స్ కి ఫోన్ కొడుతుంది. గ్యాస్ట్రిక్ సెల్స్ ఏం చేస్తాయి, యాసిడ్ ని బయటికి రిలీజ్ చేస్తాయి, బయటికి అంటే స్టమక్ లో రిలీజ్ చేస్తాయి. అప్పుడు స్టమక్ లో యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ యాసిడ్ ఎక్కువైపోయింది అనుకోండి, అప్పుడు మీకు కాస్త బర్నింగ్ సెన్సేషన్ వస్తుంది, పొట్ల మండుతున్నట్టు వస్తుంది అనమాట. అప్పుడు మీరు తినాలనే కోరిక కలుగుతుంది, తింటారు. అప్పుడు ఆ టైంలో తినలేదు అనుకోండి, ఏమవుతుంది, మీకు ఎసిడిటీ బాగా పెరిగిపోతుంది. తెలుసు మీకు ఎసిడిటీ పెరిగిపోతే ఏం జరుగుతుందో తెలుసు. డైల్యూట్ చేయడానికి ఏం వేయాలి, అలా ఎసిడిటీ పెరిగిపోయినప్పుడు యాసిడ్ ని డైల్యూట్ చేయాలంటే ఏం వేయాలి, బేస్ వేయాలి, న్యూట్రల్ అవుతుంది. మరి మనం బేస్ తాగుతామా, ఈనో అవి తాగుతాం కదా సార్, మామూలుగా మనం ఆకలి వేసింది, ఆకలి వేస్తే ఈనో తాగుతామా? ఆహా నో సార్, ఆకలి వేస్తే అన్నం తినాలి అంతేగా. అన్నం తింటే ఇప్పుడు యాసిడ్ న్యూట్రలైజ్ అవుతుంది, అవుతా దాని పని అయితే చేసుకుంటుంది కదా, డైల్యూట్ అవుతుంది, అవుతా అవుతుంది. అలా కాకుండా మరి అన్నం తినకుండా, ఆ పరిస్థితి అన్నం తినే పరిస్థితి లేదు, అప్పుడు మనకి అవైలబుల్గా లేదు ఫుడ్. ఇప్పుడు ఏం చేయాలి, యాసిడ్ డైల్యూట్ చేయాలంటే బేసే కాదు, వాటర్ కూడా వాడుకోవచ్చు కదా. వాటర్ వాటర్ యాడ్ చేస్తే యాసిడ్ అట్టుబడి డైల్యూట్ అవుతుంది. సో మనం ఏం చేయాలి, ఫుడ్ అవైలబుల్గా లేనప్పుడు, మనకు అందుబాటులో లేనప్పుడు వాటర్ తీసుకోవాలి. సో వాటర్ తీసుకుంటే లోపల ఉన్న యాసిడ్ అంతా డైల్యూట్ అవుతుంది. సో అలా కాకుండా మనం ఏం తీసుకుంటాము, వాటర్ తీసుకోకుండా ఏం తీసుకుంటాము, ఫుడ్ తీసుకోము, వాటర్ తీసుకోము, ఫుడ్ తీసుకోము. వెళ్తే వెళ్తే ఒక షాప్ దగ్గర అవుతాము, ఒక దన్సప్, ఒక స్ప్రైట్ లేదా ఒక పెప్సీ తీసుకుంటాము. పెప్సీ దన్సప్ అవి ఏముంటాయి, దాంట్లోని కార్బోనిక్ యాసిడ్ ఉంటుంది. పిహెచ్ ఎలా ఉంటుంది, ఎసిడిక్ పిహెచ్ లో ఉంటుంది. పైగా దోస్ ఆర్ కెఫీన్ కంటెంట్. ఏమవుతాయంటే ఆటోమేటిక్ గా మీరు స్టమక్ లో ఉన్నటువంటి యాసిడ్ ని ఇంకా ఎసిడిటీని ఇంక్రీజ్ చేస్తాం. సో అప్పుడు మీ మ్యూకస్ లేయరు మరింతగా డ్యామేజ్ అవుతుంది, ఇంకా డ్యామేజ్ అవుతుంది. అలా మ్యూకస్ లేయర్ డ్యామేజ్ అవుతూ ఉంటే, మ్యూకస్ లేయర్ డైల్యూట్ అయిపోతుంటే, సో అల్సర్స్ ఫామ్ అవుతాయి. సో అల్సర్స్ ఫామ్ అవడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే మ్యూకస్ లేయర్ డైల్యూట్ అయిపోవడం. సో అసలు అల్సర్ కాజింగ్ బ్యాక్టీరియా ఏంటంటే హెచ్ పైలోరీ బ్యాక్టీరియా అంటారు. హెచ్ పైలోరీ అంటే హెలికోబాక్టర్ పైలోరీ, ఇది ఒక బ్యాక్టీరియా అనమాట. ఇది దీనికి ఎంత యాసిడ్ వేసినా సరే ఇది చచ్చిపోతుంది, ఎందుకంటే ఇది ఎసిడిక్ బ్యాక్టీరియా, అంటే ఎసిడిక్ కండిషన్ లో పెరిగేటువంటి బ్యాక్టీరియా. అందుకని మీకు పుల్లటి పదార్థాలు అంటే, పుల్లటి పదార్థాలు అంటే నాట్ సిట్రస్ ఫ్రూట్స్ కాదు, పుల్లటి పదార్థాలు అంటే సిట్రస్ ఫ్రూట్స్ లో వెళ్ళకూడదు మీరు. ఫుడ్ మనకి ఏమంటుందని పులిసిపోయింది అంటారు కదా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నిల్వ ఉండిపోయింది అనుకోండి, నిల్వ ఉండిపోయింది అంటే ఫర్ ఎగ్జాంపుల్ బేకరీలో ఏదో ఒక ఐటెం ఉన్నది, ఎగ్ పఫ్ తీసుకోండి, ఆ ఎగ్ పఫ్ ఒక 3 డేస్ 4 డేస్ బ్యాక్ చేశారనుకోండి, ఆ లోపలంతా ఏమవుతుంది, స్పాయిల్ అయిపోతుంది. స్పాయిల్ అయిపోయి మీకు కాస్త అక్కడ ఉన్నటువంటి ఆల్రెడీ అప్పుడు దానిలో ఉన్నటువంటి ఏంటి, స్టార్చ్, స్టార్చ్ అంతా మాల్టోజ్ కింద కన్వర్ట్ అవుతుంది. మాల్టోజ్ కాస్త అక్కడ ఎనరోబిక్ కండిషన్ క్రియేట్ అయింది అనుకోండి, గ్లూకోజ్ కాస్త ఏమవుతుంది, లాక్టిక్ యాసిడ్ అవుతుంది. సో లాక్టిక్ యాసిడ్ అనేది ఎసిడిక్ కండిషన్ క్రియేట్ అయిపోతుంది. అటువంటి ఎసిడిక్ కండిషన్ లో ఏదో బ్యాక్టీరియా గ్రో అయింది అనుకోండి, ఎటువంటి బ్యాక్టీరియా గ్రో అవుతుంది అంటే హెలికోబాక్టర్ పైలోరీ గ్రో అవుతుంది. అటువంటి ఫుడ్ తీసుకున్నారనుకోండి, సో అప్పటికే మీ బాడీలో స్టమక్ లో యాసిడ్ ఉన్నది. ఈ బ్యాక్టీరియా ఎసిడిక్ కండిషన్ లో పెరిగేటువంటి బ్యాక్టీరియా లోపలికి వెళ్ళిందంటే అది ఇంకా పెరుగుతుంది, పెరిగి మెల్లిగా మ్యూకస్ లేయర్ ని
చిన్న ఒక డ్రిల్ కూడా ఒక డ్రిల్లింగ్ మిషన్ పెట్టగలుగుతుంది అన్నమాట. గోడకు బెజ్జాలు పెడతారు సార్ డ్రిల్లింగ్ మిషన్, అలాంటి డ్రిల్లింగ్ మిషన్ పెట్టగలుగుతుంది. పట్టుకెళ్ళి మీ స్టమక్ వాల్ కి డ్రిల్ చేస్తుంది. డ్రిల్ చేసింది అనుకోండి, ఓన్లీ డ్రిల్ చేసి ఊరుకోదు, డ్రిల్ చేసి వదిలిపెట్టేస్తే నో ప్రాబ్లం. డ్రిల్ చేసినప్పుడు ఏం చేస్తుంది, కూడా ఏం తీసుకెళ్తుంది, యాసిడ్ తీసుకెళ్తుంది. ఆ డ్రిల్ చేసుకుంటే యాసిడ్ తీసుకెళ్ళినప్పుడు యాసిడ్ వెళ్ళి సెల్స్ కు తగులుతుంది, లోపల సెల్స్ కు తగులుతుంది. అప్పటి వరకు సెల్స్ యాసిడ్ టచ్ అవ్వు, అందుకని మీకు బర్నింగ్ ఉండదు, మంట ఉండదు. ఎప్పుడైతే ఈ యాసిడ్ వెళ్ళి సెల్స్ టచ్ అయిందో అప్పుడు మంట పుడుతుంది, అప్పుడు దాన్ని అల్సర్ అంటారు. పుండు ఏర్పడు, చిన్న పుండు వస్తున్నప్పుడు అప్పుడు పొట్టంతా మంటకున్నది, ఏంటి ఏం తినలేవు, ఏం తినబుద్ది అవ్వట్లేదు, ఆకలి వేయట్లేదు, పొట్టంతా మంటకుంటుంది మంటకుంటుంది. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక చిన్న గొట్టము, దానికి ఒక ఎమ్ఆర్ఐ పెట్టి లోపలికి పంపుతారు. దాన్ని ఏమంటారు, ఎండోస్కోపీ అంటాం. అప్పుడు చెప్తారు మేడం, నీ స్టమక్ లో అల్సర్ ఫామ్ అయిందిరా బాబు అని చెప్పేసి. సో దాని అందరికీ కారణం నిల్వ ఉన్నటువంటి ఆహారం తీసుకోవడం. దాంతోపాటుగా మనకు పైగా స్పెషల్ ప్యాకేజీలు కదా, రెస్టారెంట్కి వెళ్తే స్పెషల్ ప్యాకేజీలు ఎలాగంటే రెండు ఎగ్ పఫ్లు, ఒక థమ్స్ అప్, ఒక పన్ని, ఒక ఏంటిది, ఒక సమోసా పెప్సీ, ఏదైనా ఒక పరోటా థమ్స్ అప్. ఈ కాంబినేషన్స్, ఫుడ్ కాంబినేషన్స్, బిర్యానీ విత్ థమ్స్ అప్, అసలు ఈ కాంబినేషన్స్ ఏంటి అర్థం కదండి నాకు. అసలు మీకు ఒక బిర్యానీ తిన్నారు, ఓకే హెల్దీ ఫుడ్, నో ప్రాబ్లం, స్పైసెస్ ఉన్నాయనుకున్నా, ఏమన్నా మటన్ కానీ చికెన్ కానీ తిన్నారు, మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకున్నారు అండ్ దాని మంచి కాల్షియం ఉంటుంది, మంచి కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇవి తినేసిన తర్వాత ఇమీడియట్ గా ఒక థమ్స్అప్, ఎందుకురా థమ్స్అప్ అని అడిగితే కూడా చెప్తాను నేను, అరుగుదల కోసం. అరుగుదల కోసం నువ్వు థమ్స్అప్ తాగటం ఏంటి, అరుగుదల కోసం నీ బాడీ ఆల్రెడీ అరుగుదలకి సిద్ధంగానే ఉన్నది. నువ్వు ఎంత అలాంటి ఫుడ్ తీసుకున్నా అది డైజెస్ట్ చేసుకుంటుంది, నీ బాడీ డైజెస్ట్ చేసుకునే కెపాసిటీ లేకపోతే ఇండైజెషన్ అవుతుంది. అయితే పోయిందే ఉంది, ఇండైజెషన్ అయితే అయితే రెండు మోషన్లు అవుతాయి, రెండు రెండు వామిటింగ్స్ అవుతాయి, దాన్ని కూడా తట్టుకోగలగాలి కదా. అంతేగాని నువ్వు డైజెస్ట్ కాని మెటీరియల్ నువ్వు లోపలికి గెంటేసి డైజెస్ట్ అవ్వడం కోసం బయట నుంచి ఒక థమ్స్అప్ లోపల తీసేటువంటి చాలా తప్పు కదా. నీ బాడీని నువ్వు స్పాయిల్ చేసుకుంటున్నావు అనమాట. సో ఏం చేస్తుంది ఇప్పుడు, సరే కొంతమంది ఎక్కువ తీసుకోకపోయినా డైజెస్ట్ కాకుండా థమ్స్అప్ అనేది ఒక ఫ్యాషన్గా, ఒక ఒక ఏమంటుందని ఒక స్టేటస్గా తీసుకుని రెస్టారెంట్లో అలాగ ఓ పక్కన తింటే అది సిప్ చేసుకుంటూ తాగుతూ ఉంటారు అనుకోండి. ఏం చేస్తుందంటే దాంట్లో కెఫిన్ ఉంటుంది పైకి. ఇప్పుడు ఏంటి థమ్స్అప్లు, బ్లాక్ థమ్స్అప్లోని తర్వాత ఏవో రకరకాల రెడ్ బుల్ అని రకరకాల కంపెనీస్ వచ్చేసినాయి, వీటిలో కూడా ఎక్స్ట్రా కెఫిన్ అనమాట, ఎక్స్ట్రా కెఫిన్ ఏవో ఛార్జర్ అని రీఛార్జర్ అని రకరకాల కంపెనీలు వచ్చాయి, మోడల్ వెరైటీస్ వచ్చేసాయి. అయ్యేంటంటే ఎక్స్ట్రా కెఫిన్ ఉంటుంది అట్లో పట్టు. అలాంటి ఎక్స్ట్రా కెఫిన్ అటువంటి డ్రింక్స్ తాగితే ఎంత ప్రమాదం అంటే, మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసి చూడండి, మీకు తెలుస్తుంది. ఆల్రెడీ ఆ డిస్క్రిప్షన్ రాస్తారు అక్కడ. ఆ ఎక్స్ట్రా కెఫిన్ ఉన్నటువంటి బ్లాక్ థమ్స్అప్ కానీ ఏదో స్ట్రింగ్ అనేది ఉంటుంది, స్ట్రింగ్ అనేది కొత్తగా వచ్చింది, దాని పేరు నాకు పూర్తిగా తెలియదు కానీ అంతేనమ్మా. రైట్, అది ఇవి ఎక్స్ట్రా కెఫిన్. ఇవి చిన్నపిల్లలు కానీ ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ తీసుకుంటే చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. డిస్క్రిప్షన్ కూడా రాస్తారు అక్కడ, కానీ మనం పట్టించుకోము, ఎందుకంటే చిన్న చిన్న లెటర్స్ ఉంటాయి అనమాట అక్కడ. అవి చూసి మనం ఎక్కడ కొంటాము, మనం ఏదైనా కొంటే ఎక్స్పైరీ డేట్ చూడం కదా. ఒక్కదానికి ఎక్స్పైరీ డేట్ చూస్తారు, ఏదన్నా ఏదైనా మెడిసిన్స్ కొంటే, ట్యాబ్లెట్స్ కొంటే ఎక్స్పైరీ డేట్ చూస్తాం. ఎప్పుడైనా ఒక బిస్కెట్ ప్యాకెట్ కొన్నప్పుడు కానీ, ఒక కూల్ డ్రింక్ కొన్నప్పుడు కానీ, ఒక వాటర్ బాటిల్ కొన్నప్పుడు కానీ దేనికి మనం ఎక్స్పైరీ డేట్ చూడం, అంతే కదా. సో ఎక్కడున్నాం మనం, ఎక్కడికి వెళ్ళాం మనం, ఫుడ్. సో ఆ కెఫిన్ ఏం చేస్తుంటే మీ బాడీలో కాల్షియం అబ్జార్ప్షన్ తగ్గించేస్తుంది, కాల్షియం అబ్జార్ప్షన్ తగ్గించేస్తుంది కెఫిన్. సో అందుకని మీకు ఫుడ్ తిన్న తర్వాత కూల్ డ్రింక్స్ తాగకూడదు ఎప్పుడు కూడా, గుర్తుపెట్టుకో. అలాగే కాఫీ కూడా, ఫుడ్ తిన్న తర్వాత మంచి హెల్దీ ఫుడ్ తిన్న తర్వాత కాఫీ తాగకూడదు, ఫ్రూట్స్ తిన్న తర్వాత కాఫీ తాగకూడదు, ఎందుకంటే దాంట్లో కాల్షియం ఈ కెఫిన్ అబ్జార్ప్షన్ బ్లాక్ చేసేస్తుంది, కాల్షియం అబ్జార్ప్షన్. అదే లాక్టిక్ యాసిడ్ ప్లస్ టార్టారిక్ యాసిడ్, ఈ రెండు కాల్షియం అబ్జార్ప్షన్ ఇంక్రీజ్ చేస్తాయి, గుర్తుపెట్టుకోండి.
ఫుడ్ తిన్న తర్వాత క్యాల్షియం బాడీలో ఉన్నటువంటి క్యాలి ఫుడ్ లో ఉన్నటువంటి క్యాల్షియం అబ్జార్ప్షన్ ఇంక్రీజ్ చేసేటువంటి లాక్టిక్ యాసిడ్ టార్టరిక్ యాసిడ్ ఈ రెండు ఏంటి ఉంటాయండి మజ్జిగ మజ్జిగ టార్టరిక్ యాసిడ్ ఏంటి ఉంటది ఫుడ్ టార్టరిక్ యాసిడ్ ఉన్న ఫుడ్ చారు రసం సాంబార్ రసము సాంబారు వీటిలో టార్టరిక్ యాసిడ్ ఎందుకంటే చింతపండుతో చేస్తారు కదా చింతపండులో ఉన్నటువంటి టార్టరిక్ యాసిడ్ ఎందుకంటే ఇప్పుడు చింతపండు మర్చిపోరులేండి చింతపండు మర్చిపోయి ఏం చేస్తారు ఇప్పుడు చింతపండు పులుపుగా ఏం వేసి ఏం వేస్తారు ఇప్పుడు వెనిగర్ వెనిగర్ వేస్తున్నారు ఎసిడిక్ యాసిడ్ సో అది తప్పు మళ్ళీ చింతపండులో టార్టరిక్ యాసిడ్ ఉండటం వల్ల టార్టరిక్ యాసిడ్ కాల్షియం లెవెల్స్ ఇంక్రీజ్ చేస్తుంది కాల్షియం యొక్క అబ్జార్ప్షన్ పెంచుతుంది సో అందుకని మనకి మన భారతదేశ యొక్క ఆహార అలవాట్లలో అన్ని వేసుకుని తిన్న తర్వాత ఏం చెప్తారు మన వాళ్ళు మజ్జిగ మజ్జిగ వేసుకు తినండి అబ్బాయి నాకు అక్కర్లేదు అబ్బాయి చివరనే మీరు ఒక్క ముద్దలైనా సరే మజ్జిగతో తినండి అని చెప్పేసి కోసరి కోసరి ఒక కనీసం ఒక గరిటెడు అన్నం అన్న వడ్డించి మజ్జిగ వేసి పెడతారు దాని వెనకాల అంతరార్థం అది దాంట్లో ఉన్నటువంటి లాక్టిక్ యాసిడ్ మనకి తీసుకున్నటువంటి ఫుడ్లో ఉన్నటువంటి మినరల్స్ ని కంప్లీట్ గా అబ్జార్బ్ చేయడానికి కోసం ఉపయోగపడుతుంది కొంతమందికి లాక్టిక్ యాసిడ్ ఇంటాలరెన్స్ ఉంటుంది అంటే కొంతమంది మజ్జిగ పడదు మజ్జిగ తీసుకుంటే వామిటింగ్స్ అయిపోతుంటాయి అలాగే వేరే అది వేరే కాంప్లికేషన్ లాక్టిక్ ఇంటాలరెన్స్ అంటారు అటువంటి వాళ్ళు చారు లేదా సాంబారు తీసుకోవాలి అదనమాట సరే ఇది అంతే ఎందుకంటే స్టమక్ మీరు హెల్దీగా ఉంచుకున్నట్లయితే స్టమక్ కూడా మంచి ఇమ్యూన్ సిస్టమ్ లో డిఫెన్స్ మెకానిజం వన్ ఆఫ్ ద మెయిన్ పార్ట్ అనమాట స్టమక్ లేకపోతే ఇంటెస్టైన్ అంతా డిస్ట్రాయ్ అయిపోతుంది సార్ ఒకసారి చెప్పండి సార్ చెప్పండి మరి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం పెంచుతుందేమో ఆల్రెడీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు లేదండి లేదండి ఇప్పుడు మనం ఫుడ్ తో పాటు తీసుకుంటున్నాం కదా సార్ ఫుడ్ తో పాటు తీసుకున్నాం అలాగే నేను అనేది ఏంటంటే అసలు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రాకుండా ఉండడం కోసం మనం చర్యలు తీసుకోవాల్సిందే అన్నాను సో వన్స్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చిన తర్వాత ఎసిడిక్ కండిషన్ స్టమక్ లో ఉన్న తర్వాత ఆ ఎసిడిక్ కండిషన్ పెరగకుండా ఉండడం తీసుకోవాలండి అంటే కొంతమందికి కొన్ని గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఇరిటేషన్స్ వల్ల కూడా వస్తుంటాయి బవల్ ఇరిటేట్ ఆ ఇరిటేషన్ కాజింగ్ ఏజెంట్స్ ఏవైతే వాటిని తీసుకోకపోవడం కొంతమందికి ఫుడ్ తింటే పడదండి కొంతమందికి పొట్లకే పడదు అది వాళ్ళకి ఇరిటేషన్ అనమాట వాళ్ళ బాడీకి పడదు అది ఇరిటేషన్ దాన్ని హైపర్ సెన్సిటివిటీ అంటాం కాబట్టి మనం దాన్ని తప్పించలేమండి అటువంటి వాటిని మనం తప్పించలేము ఏమైనా టాబ్లెట్స్ వేసి మేనేజ్ చేయడం కలిగి తప్ప నాచురల్ గా వాళ్ళకి డిఫెన్స్ కోల్పోయారు దానివల్ల ఏంటంటే ఓవర్ డిఫెన్స్ అనమాట డిఫెన్స్ కోల్పోవడం కాదండి ఓవర్ డిఫెన్స్ అంటాం ఓవర్ డిఫెన్స్ అయిపోవడం వల్ల వచ్చేస్తుందండి ఇరిటేషన్ అందుకని కొంతమందికి చింతపండు పడదు కొంతమందికి ఏమో నిమ్మకాయ పడదు కొంతమంది పొట్లకాయ పడదు కొంతమంది ఆనపకాయ అంటే పడదు సో అలాంటి వాటిని దూరం పెట్టేసారు తప్పదు ఏదైతే వాళ్ళకి ఇరిటేషన్ వస్తుందో కొంతమందికి ఎగ్ పడదండి కొంతమంది ఎగ్ తిన్నారనుకోండి మోషన్స్ అయిపోతాయి అటువంటి వాళ్ళకి ఎగ్ తీసుకోవడం మంచిది కాదండి తప్పదు మన ఎందుకంటే వాళ్ళని అట్లా తప్పించలేము కొంతమంది కార్డ్ తీసుకున్న మజ్జిగ తీసుకున్న పాలు తీసుకున్న పడదు అలాంటి వాళ్ళు తప్పించేసారు మన అటువంటి వాళ్ళకి మనం వేరే మేనేజ్మెంట్ తప్ప దేర్ ఇస్ నో ట్రీట్మెంట్ అనమాట రైట్ నేను రెండోది ఏంటంటే హ్యూమరల్ మెకానిజం అంట సో ఈ హ్యూమరల్ మెకానిజం అంటే మాలిక్యూల్స్ అని మాలిక్యూల్స్ అంటే ఇక్కడ లైసోజైమ్ ఎంజైము అలాగే కొన్ని ప్రోటీన్స్ ఉంటాయి బేసిక్ ప్రోటీన్స్ అలాగే కాంప్లిమెంట్ ఇందాక ఆల్రెడీ ఇంటర్ఫెరెన్స్ కాంప్లిమెంట్ మాలిక్యూల్స్ అని చెప్పారు అవన్నీ కూడా హ్యూమరల్ మెకానిజం లోకి వస్తాయి ఇవన్నీ కూడా మన బై బర్త్ వచ్చినటువంటి అలాగే సెల్యులర్ డిఫెన్స్ ఇవి కూడా మన బర్త్ వస్తాయి మనకు న్యాచురల్ కిల్లర్ సెల్స్ ఈసినోఫిల్స్ న్యూట్రోఫిల్స్ బేసిఫిల్స్ మ్యాక్రోఫేజెస్ ఇవన్నీ కూడా బై బర్త్ మనకి మన పుట్టుకతే మనతో పాటు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా ఇన్నేట్ ఇమ్యూనిటీలో భాగాలు అనమాట సో అడాప్టివ్ ఇమ్యూనిటీకి వచ్చినప్పటికీ ఇవి క్యారెక్టర్స్ ఏంటి అడాప్టివ్ ఇమ్యూనిటీ ఏంటంటే సో సెకండ్ లైన్ ఆఫ్ ది రెస్పాన్స్ ఇదే మనకి సో బేస్డ్ ఆన్ రెసిస్టెన్స్ ఎక్వైర్డ్ డ్యూరింగ్ ద లైఫ్ సో మన జీవిత కాలంలో మనం ఎక్వైర్డ్ చేసుకుంటూ ఉంటాము ఈ రెసిస్టెన్స్ పవర్ అలాగే
జెనెటిక్ ఈవెంట్స్ కి సెల్యులర్ గ్రోత్ అంటే మన యొక్క సెల్యులర్ గ్రోత్ కి జెనెటిక్ ఈవెంట్స్ కి ఇది క్యారీ అవుతుంటది అనమాట. అంటే వన్స్ డెవలప్ చేసుకున్న తర్వాత అది మన లైఫ్ క్యారీ అవుతుంటది. దాంట్లో ఆ రెస్పాన్స్ అనేటువంటిది మన లైఫ్ లాంగ్ ఉంటా ఉంటది. అందుకని మీకు చూడండి ఈ ఆట్లమ్మ పొంగు అంటారు, అంటే చికెన్ బాక్స్ స్మాల్ బాక్స్ అని పిలుస్తుంటారు. అవి మన లైఫ్ లో ఎప్పటికప్పుడు చిన్నతనంలో మనకు వచ్చి ఉంటాయి, చికెన్ బాక్స్ కానీ స్మాల్ బాక్స్ కానీ. ఇప్పుడు అది వ్యాక్సిన్ వచ్చింది అనుకోండి, అయితే పూర్వకాలం వ్యాక్సిన్ లేదు, వ్యాక్సిన్ లేనప్పుడు అవి ఎప్పుడన్నా వచ్చినప్పుడు వచ్చిన తర్వాత వాటికి మెడిసిన్ వాడేవారు కాదు వాటి. అందుకనే వాటికి పేరు ఏం పెట్టారంటే ఆటలమ్మ అని పొంగని అమ్మవారు అని చెప్పేసి పేర్లు పెట్టి దానికి ట్రీట్మెంట్ చేసేవారు. ఇప్పుడు ఉన్నటువంటి పెద్ద పెద్ద మేధావులందరూ కూడా దాన్ని నాటు వైద్యం అని లేదా మూఢనమ్మకాలని కొట్టేస్తారు. కానీ అప్పుడు చేసినటువంటి మెకానిజం ఏంటంటే వాళ్ళు సైన్స్ని అవపాసన పెట్టినటువంటి పెద్ద పెద్ద ఋషులు మహామునులు వాళ్ళు చెప్పినటువంటి మన పూర్వీకులు. అందుకని మీకు ఇప్పుడు చూడండి ఒక మహా అనుభవం కలిగినటువంటి రోగి ఒక డాక్టర్తో సమానం, అనుభవం లేనటువంటి డాక్టర్తో సమానం అనమాట. సో కాబట్టి వీళ్ళు పెద్దవాళ్ళందరూ కూడా చాలా ఎక్స్పీరియన్స్ చేసి మనకు కొన్ని విషయాలు చెప్తారు. అందుకే మీకు ఆటలమ్మ పొంగు చూపినప్పుడు మెడిసిన్స్ వేయదు, అది వైరల్ ఇన్ఫెక్షన్. మన బాడీలోకి వచ్చిన తర్వాత వైరల్ లైఫ్ సైకిల్ కంప్లీట్ చేసుకున్న టైంలో మనకి ఏం చేస్తారంటే మన బాడీలో ఇమ్యూన్ రెస్పాన్స్ క్రియేట్ అవుతుంది. ఆ ఇమ్యూన్ రెస్పాన్స్ క్రియేట్ చేయడం కోసం ఇంకా అగ్రెసివ్నెస్ క్రియేట్ చేయడం కోసం ఏం చేస్తారంటే మనకు ఆ టైంలో కావాల్సినటువంటి ఫుడ్ కావాల్సినటువంటి అట్మాస్ఫియర్ అంతా క్రియేట్ చేస్తారు. అందుకని ఆ టైంలో ఏం కోరినా సరే వాళ్ళు పెట్టేస్తుంటారు మనం, చికెన్ అంటే చికెన్, మటన్ అంటే మటన్, ఏదంటే అది ఏది కావాలంటే అది ఇచ్చేస్తారు. ఎందుకంటే మళ్ళీ తర్వాత ఇవ్వరు. ఎందుకు ఆ టైంలో ఇస్తున్నారు? మీకు బాడీ ఆ టైంలో ఏ విధంగా ఉంటే ఇమ్యూన్ రెస్పాన్స్ క్రియేట్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఆ టైంలో మీకు చికెన్ తినలేదు అనుకోండి, చికెన్ ఇష్టమే, చికెన్ తినలేదు మీరు, వచ్చింది డిసీజ్ వచ్చింది వెళ్ళిపోయింది. తర్వాత అదే వైరస్ మళ్ళీ అటాక్ చేస్తుంది అనుకోండి మనకి, ఆ అటాక్ చేసిన టైంలో మీరు చికెన్ తిన్నారు, అప్పుడు చికెన్ తిన్నారు, అటాక్ చేస్తుంది అనిపించింది చికెన్ తిన్నారు, అప్పుడు ఇమ్యూన్ రెస్పాన్స్ వేరేగా ఉంటుంది. అందుకని మీరు జీవిత కాలంలో ఏవేవితే తినాలనుకుంటున్నారో మీ బాడీ సిస్టమ్, డైజెస్ట్ సిస్టమ్ ఏమేమి తింటే ఆ డైజెస్ట్ సిస్టమ్కి అలవాటు అవుతుందో, ఏమేమి అలవాటు చేయాలనుకుంటున్నారో ఫ్యూచర్లో, అవన్నీ కూడా అదే టైంలో ఇస్తారు. అందుకనే కొంతమందిలో అయితే ఆల్కహాల్ అంటే కొళ్ళు తెలుసు మీకు, తాటికొళ్ళు, అది కూడా కొంత ఇవ్వటం జరుగుతుంది. సో ఇదేంటంటే సిస్టమ్కి అలవాటు చేస్తారు అన్నమాట. ఆ సిస్టమ్కి అలవాటు చేసిన సిస్టమ్ ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది, బాడీ ఇమ్యూన్ సిస్టమ్ ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది, సో ఎంత పీక్ లెవెల్కి వెళ్ళిపోతుంది ఇమ్యూన్ సిస్టమ్ రెస్పాండ్ పీక్ లెవెల్కి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత దాని లైఫ్ సైకిల్ అయిపోయిన తర్వాత దాని యొక్క మెమొరీ ఏదైతే ఉందో ఆ మెమొరీ అంతా మీ బాడీలో స్టోర్ అయిపోతుంది, లైఫ్ లాంగ్ మీ ఆ మెమొరీ అంతా స్టోర్ అయిపోతుంది మీ బాడీలో. అప్పుడు సెకండ్ టైం ఏ విధంగా చెప్పండి అమ్మ. వేపాకులు కూడా వేస్తారు ఎందుకు సార్? మరి చికెన్ బాక్స్ వేసినప్పుడు? వెరీ గుడ్, మంచి డౌట్ అది. అంటే ఇప్పుడు అది వైరస్ బయటకు ఎలిమినేట్ అవుతున్నప్పుడు యాంటీవైరల్ ఏజెంట్ వేపాకులు. మీకు తెలుసు నీము, ఈరోజు కరోనా వచ్చిన తర్వాత నీము తులసి ఇవన్నీ కూడా ప్రాచుర్యంలోకి వచ్చినాయి బాగా. నీము యాంటీవైరల్ ఏజెంట్, సో కాబట్టి వైరస్ ఆ లీవ్స్ ను అలాగా అటాక్ పట్టుకుంటే అవి డిస్ట్రాయ్ అయిపోతుంది అనమాట. సో ఇంట్లో వాళ్ళు మిగిలిన వాళ్ళకి స్ప్రెడ్ అవ్వకుండా ఉండడం కోసం అంటే ఐసోలేషన్ వాడారు అనమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు క్వారంటైన్ ఎలా పెడతారు కోవిడ్ కి, అలాగే వేపాకులు చుట్టూరు పెడతాం ఒక క్వారంటైన్ అనమాట, వైరస్ అక్కడ నుంచి బయటకు రాకుండా ఉండడం కోసం. ఇంకో హెల్తీగా ఇంకా చాలా మంది ఉంటారు ఇంట్లో, 4-5 ఉంటారు కదా, వాళ్ళకి స్ప్రెడ్ అవ్వకుండా ఉండడం కోసం వేపాకులు పెడతారు. సో ఆ విధంగా బాడీలో ఇమ్యూన్ రెస్పాన్స్ క్రియేట్ చేస్తారనమాట. 4-5 ఇబ్బంది పడినా ఇమ్యూన్ రెస్పాన్స్ క్రియేట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఈ అడాప్టివ్ ఇమ్యూనిటీ రెస్పాన్స్ అనేది చాలా స్లోగా ఉంటుంది. ఇందాక ఇన్నేట్ లాగానే రెస్పాన్స్ వెంటనే వచ్చేది, తుమ్ము దొగ్గులాగే వెంటనే రాదు, కొంత రోజులు టైం పడుతుంది, కొన్ని ఫ్యూ డేస్ టైం పడుతుంది అనమాట. అలాగే స్పెసిఫిక్గా ఉంటుంది యాంటీజెన్, యాంటీబాడీ, ఏ యాంటీజెన్కి ఏ యాంటీబాడీ. ఒక బ్యాక్టీరియాకి కరోనా, ఇప్పుడు కరోనా వైరస్కి వచ్చినటువంటి యాంటీబాడీ హెచ్ఐవికి పనికిరాదు, హెచ్ఐవికి తయారు చేసిన యాంటీబాడీ వేరేదానికి పనికిరాదు.
స్పెసిఫిసిటీ అనమాట, డెవలప్ చేసేటువంటిది ఒక్కొక్క ఒక్కొక్క వైరస్ కానీ ఒక్కొక్క బ్యాక్టీరియా ఒక యాంటీబాడీ డెవలప్ చేస్తారు. అలాగే హిస్టరీ డెవలప్ చేసుకుని హిస్టరీ స్టోర్ చేసుకున్నాడు కదా. అలాగే లీడ్స్ టు క్లోనల్ ఎక్స్పెన్షన్, మన బాడీలో సెల్స్ తయారవుతుంటాయి అనమాట. బాడీలో సెల్స్ ఆ వైరస్ ఉందని చెప్పి ఆ బ్యాక్టీరియా అని చెప్పి సెల్స్ తయారవుతుంటాయి. మళ్ళీ సెకండ్ టైం అటాక్ చేసిందా అప్పుడు కూడా సెల్స్ తయారవుతుంటాయి అనమాట. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద అడాప్ట్ ఇమ్యూనిటీ. మీకు 12 అవుతుంది. సో నెక్స్ట్ రేపటి క్లాస్లో మనం కంటిన్యూ చేద్దాం. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఏదైనా పేపర్ మీద రాసుకోండి. పేపర్ మీద రాసుకుని రేపు క్లాస్ స్టార్ట్ అయిన వెంటనే, స్టార్ట్ అయిన తర్వాత రేపు ఒక 15 మినిట్స్ ముందు మీకు డౌట్స్కి ఆన్సర్స్ ఇస్తాను. అప్పుడు డౌట్స్ క్లారిఫై చేస్తాను. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమ్మా శివాజీ గారు రేపు చేస్తారు కదా, ఏమ్మా రేపు కూడా ఉంటుంది క్లాసు?